హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తమ్లైన్ చూశారు కదా ఆ మధ్య మనం ఎక్కువగా యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఈ న్యూస్ అనేది బాగా వినిపించింది మనము చదివాము అందుకే అసలు ఇది నిజమా కాదా అయితే ఎలా అన్నదే ఈ వీడియో అనమాట అసలు దేనికి ఉపయోగిస్తారు అంటే స్త్రీ యొక్క నెలసరి రక్తాన్ని వాళ్ళు అమ్మారు అంటే వాళ్ళ కోడలి యొక్క నెలసరి రక్తాన్ని ఒక మంత్రగానికి అమ్మితే మరి అతను ఏం చేశాడు అయితే నిజమా కాదా అసలు ఎలాంటి అమ్ముతారా అలాంటివి జరుగుతాయా అసలు ఏమిటి అన్నదే ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి త్రీ నెలసరి రక్తం అంటే బహిష్ట అయినప్పుడు వచ్చిన రక్తాన్ని అమ్ముతారా దానికి అంత విలువ ఉందా అసలు ఇది నిజమా దాంతో ఏం చేస్తారు ఇలాంటి చాలా డౌట్స్ చాలామందికి వచ్చాయి కొంతమంది నన్ను అడిగారు అనమాట ఒకళ్ళు ఇద్దరు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సహజంగానే స్త్రీ అంటే చాలా శక్తి రూపం అంటే వారికి వాళ్ళకే తెలీదు వాళ్ళల్లో ఎంత శక్తి దాగి ఉన్నది అన్నది అందుకే అంత శక్తి ఉన్నవాళ్ళు కాబట్టే వాళ్ళకి దానికి కూడా ఆంక్షలు పెడుతూ ఉంటారు మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటారు ఎందుకంటే అది శక్తి రూపం ఇప్పుడు ఇంట్లో దీపం ఎక్కువై పెద్దదైందనుకోండి తగలబడిపోతుంది మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది చిన్నగా పెట్టుకున్న అనుకోండి దీపం వెలిగిస్తుంది ఆ తర్వాత వంట చేసుకోవచ్చు అదే విచ్చలవిడిగా వాడామనుకోండి తగలబడిపోతుంది అలాగే స్త్రీ కూడా తను శక్తి రూపం కాబట్టి తనని మనం హద్దుల్లో ఉండమని చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి అంటే హద్దులు అంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించమని చెప్తూ ఉంటారు అంతే ఉదాహరణగా మీకు చెప్పాలంటే ఒక అమ్మాయికి మంచి భర్త దొరకలేదు తాగుబోతు తిరిగిపోతూ అలాంటి భర్త వస్తే తను మాత్రమే బాధపడుతుంది కానీ ఒక అబ్బాయికి మంచి భార్య రాలేదనుకోండి తను బాధపడటమే కాదు తన వంశం తరతరాలకు కూడా ఆ మచ్చ అనేది మిగిలిపోతుంది ఎందుకంటే పొల్యూట్ అయిన భూమిలో పాయిజన్ మొక్కల్లాగా తన వంశ చరిత్ర అనేది మిగిలిపోతుంది శక్తివంతురాలైన స్త్రీ యొక్క బహిష్ట రక్తాన్ని అమ్ముతారా అది అంత విలువైందా దాంతో ఏం చేస్తారు అంటే స్త్రీలలో నాలుగు రకాలు నేను దీనికంటే ముందు ఒక వీడియో చేశాను మేలు జాతి స్త్రీ అని అంటే మల్లెపూలన్నీ మల్లెపూలే కానీ అందులో కాగడ మల్లె జాజి మల్లె గుండు మల్లె అడవి మల్లె ఇలా చాలా రకాలు మల్లెలు ఉంటాయి ఒక్క పూలల్లోనే మల్లెపూలల్లోనే అన్ని రకాలు ఉన్నప్పుడు మరి స్త్రీలలో ఎన్ని ఉంటారు పద్మిని జాతి స్త్రీ హస్తిని చిత్తిని శంకిని ఇలా నాలుగు జాతులు అనేవి మనందరికీ తెలుసు అందులో మేలైన జాతి పద్మిని జాతి స్త్రీ కామే ఆమె పుట్టిన సమయం జన్మజాతకం అలాగే మొదటిసారి పుష్పావతి అయిన సమయం ఇలాంటివన్నీ చాలా చూసుకుంటారు అందుకే అంటారు పూర్వంలో అమ్మాయి పుష్పావతి అయిందంటే ఆ సమయం అనేది ఎవ్వరికీ చెప్పరు కాకపోతే తాంబూలానికి పిలిచేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు ఆ ఫంక్షన్ అదే చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పెద్దగా పుష్పాలంకరణని పెట్టేసి పెద్ద ఫంక్షన్ పెళ్లిలాగా చేసేసి ఆడ మగ చిన్న పెద్ద అందరినీ పిలిచేస్తున్నారు అది వాళ్ళు ఇష్టం అనుకోండి మంచి జన్మజాతకం అలాగే మంచి సమయంలో పుష్పావతి అయిన వాళ్ళ సమయాలు ఇక వాళ్ళు మేలే జాతి అయిన స్త్రీ పద్మిని జాతి స్త్రీ అనుకోండి అలాంటి వారి బహిష్ట రక్తం శక్తివంతమైనది అది కూడా పిల్లల పుట్టని వాళ్ళది ఇక పెళ్ళి కాని వాళ్ళదైతే మరీ శక్తివంతమైనది ఇది నిజమా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను ఉదాహరణకి అమ్మవారి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్యదేవి అమ్మవారి శక్తిపీఠం ఇది మూలాధారం స్థానం అన్నమాట స్త్రీ యొక్క స్థానం అక్కడ పడింది మరి ఇక్కడ ఈ అమ్మవారు అంటే ఈ కామాఖ్యదేవి అమ్మవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి బహిష్ఠ అవుతూ ఉంటారు మరి ఈ అమ్మవారు బహిష్ఠ అయ్యేటప్పుడు అంటే మృగశిరా నక్షత్రం మూడో పాదంలో అమ్మవారు బహిష్ఠ అయినప్పుడు భక్తులందరూ కూడా అక్కడ తెల్లటి క్లాత్లు ఇలా గుడ్డలు వేసేస్తూ ఉంటారు అమ్మవారు బహిష్ట అయ్యే సమయానికి అక్కడ తెల్లటి క్లాతులు వేసేస్తారు ఇక ఆ మూడు రోజులు కూడా గుడిని మూసేస్తారు తర్వాత గుడిని తెరిచిన తర్వాత ఆ క్లాతుల్ని అంటే ఆ ఎర్రగా తడిచిన గుడ్డల్ని తీసుకెళ్ళి ఇంటి గుమ్మాన్ని కట్టారనుకోండి ఎలాంటి దుష్ట శక్తులు కానీ చీడపిడలు కానీ దోషాలు కానీ రావు అలాగే డబ్బులు దాచిపెట్టుకునే బీరువాలో పెట్టుకున్న ధనం సమృద్ధిగా ఉంటుంది అలాగే కొంతమంది అమ్మాయిలకి కొన్ని దోషాలతో ఉంటారు అంటే పుష్పావతి అయినప్పుడు కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి అలాంటి వారికి కూడా ఈ అమ్మవారి కామాఖ్యా దేవి అమ్మవారి శక్తిపీఠంని దర్శించుకోవటం వల్ల కూడా ఆ దోషాలు తొలగిపోతాయి ఇలా అమ్మవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మృగశిరా నక్షత్రం మూడో పాదం అప్పుడు ఇలా బహిష్ఠ అవ్వడం ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులు గుడి ముగిసేసిన తర్వాత తర్వాత మళ్ళీ తర్వాత శుద్ధి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అమ్మవారికి ఇక్కడ ఆషాఢ మాసంలో చక్కగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు మానవ స్త్రీలల్లో పద్మిని జాతి స్త్రీ మంచి జాతకురాలు మంచి యోగమైన వాళ్ళు అందులో పిల్లలు పుట్టని వారికైతే మరీ శక్తివంతి ఇంకా పెళ్ళి కాని వాళ్ళదైతే మరీ మరీ శక్తివంతమైన బహిష్ట రక్తం అనమాట వాళ్ళది మరి అలాంటి బహిష్ట రక్తంతో ఏం చేస్తారు అంటే కొన్ని కొన్ని తంత్ర ప్రయోగాలతో అవి ఉపయోగిస్తూ ఉంటారు మరి కొంత వామాచారంలో కూడా ఈ బహిష్ట రక్తాన్ని ఉపయోగిస్తారు ఎలాగంటే ఉదాహరణకు చెప్పండి ఈ చేతబళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా వాటికి ఒక బొమ్మలాగా చేసి ఆ బొమ్మలకి ప్రాణ ప్రతిష్ట చేయటానికి ఉపయోగిస్తారు అందరంటే అందరు కాదు కొన్ని కొన్ని పద్ధతులకి కొన్ని కొన్ని ప్రక్రియలకి కొన్ని కొన్ని విధాలుగా వాటిని ఉపయోగించి ప్రాణప్రతిష్ఠ చేయటానికి ఇలా మేలైన జాతి మంచి కురాయిలైన స్త్రీ యొక్క బహిష్ట రక్తంతో ఆ బొమ్మలకి ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారు ఇలా బొమ్మలకనే కాదు వామాచారంలో కూడా కొన్ని కొన్ని పూజలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట ఉదాహరణకి ఒక మట్టి కుండలు చేసేవాడి దగ్గర మట్టి తీసుకొచ్చి కూడా బొమ్మని తయారు చేసి కొన్ని తంత్ర ప్రయోగాల ద్వారా కొన్ని కొన్ని విధాలుగా ఈ మేలైన జాతి యొక్క బహిష్ఠ రక్తంతో ఆ బొమ్మకి కొన్ని కొన్ని పనులు చేసి స్తంభన ప్రయోగాలు కూడా చేస్తారన్నమాట ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక అవగాహన కోసం మాత్రమే ఎందుకంటే పూర్వంలో ఒక అమ్మాయి పుష్పావత ఏందంటే ఎవరికి చెప్పరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడము చూపించడం అనేది జరగదు కుటుంబంలో వాళ్ళ వంశానికి ఉన్న ఒక జ్యోతిషులు ఉంటారు వాళ్ళకి మాత్రమే అడగడం అనేది జరుగుతుంది అంతేగాని వాళ్ళకి వీళ్ళకి చెప్పడం చూపించడం పది మందికి జాతకాలు చూపించడం అనేది జరిగేది పనే కాదు పూర్వంలో ఒక అమ్మాయి పుష్పవతి అయింది అంటే చక్కగా భూమికి కూడా తగలకుండా కొబ్బరి మట్టలు వేసి చక్కగా నాలుగు పక్కల అష్టదిక్కులు కూడా చక్కగా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి అప్పుడు ఆ పిల్ల యొక్క అమ్మమ్మ తరఫు అంటే అమ్మ వాళ్ళ బంధువులు మేనమామ అలాంటి వాళ్ళకి ముందు కబురు పెడతారు ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క దోషం ఏదైనా ఉంటే తిను తెలియకుండా ఇల్లంతా తిరిగి కుండ పట్టుకుందనుకోండి అమ్మకి అమ్మ తరఫు వాళ్ళ బంధువులకి మేనమావలకి చాలా కీడనమాట తినడానికి తిండి కూడా ఉండని పరిస్థితి వస్తుందనమాట అలాంటి దోషాలు ఉంటాయి మంచి సమయంలో మంచి యోగంలో పుష్పవతి అయితే ఏం పర్వాలేదు కానీ కొన్ని కొన్ని దోషాలప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో అమ్మాయి రజస్వలం అయింది అనుకోండి దోషాలు ఉన్నాయనుకోండి ఆ అమ్మాయికి తెలియకుండా ఇల్లంతా తిరుగుతూ అన్నం కుండ పట్టుకొని వంట సామాన్లు పట్టుకొని ఇదంతా తిరుగుతే ఆ దోషం తల్లికి తల్లి యొక్క బంధువుల యొక్క మేనమావలకే ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే అమ్మాయి పుష్పావతి అయ్యింది అని తెలిసిన వెంటనే తల్లితరపు యొక్క బంధువులకి చెప్పటం అనేది చేస్తారు వాళ్ళకి ఎంత స్తోమతలో లేకపోయినా ఉన్నంతలోనే అమ్మాయికి ఓణీలు తీసుకురావటం వెంటనే ఆ తాంబూలం అనేది తీసుకురావటం కొన్ని కొన్ని పద్ధతులు అనేది చేస్తారు ఎందుకంటే కొన్ని కొంతమంది చూపిస్తారు జాతకాలు జ్యోతిష్యాలు కొంతమంది చూపించరు చూపించినప్పుడు కొన్ని దోషాలు అలా ఉండిపోతాయి కదా అలాంటి దోషాలు ఉండకూడదు అనే ఈ పద్ధతులన్నీ చేస్తారు అలాగే అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు మొదటిసారి కూడా అష్టదిక్కులు కూడా కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తారు అలా పాటించిన తర్వాతే అమ్మాయిని కూర్చోబెట్టాలి అంతేగాని మొత్తం ఇల్లంతా తిరగనివ్వకూడదు అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే కంటికి కనిపించని కొన్ని గ్రహాలు అనేవి అమ్మాయిని పట్టేస్తాయి అన్నమాట పట్టి పీడిస్తుంటాయి ఎలా అంటే ఆ అమ్మాయి బహిష్ పుష్పవతి అయిన తర్వాత అప్పటి నుంచి అమ్మాయి కొంచెం ఆట వినట్లేదు మొండిగా ఉంటుంది కొన్ని కొన్ని చికాగా ఉంటుంది ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో మొదటిసారి అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఆ అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు అలా ఎనిమిది దిక్కులకు కూడా చేసే కొన్ని కార్యక్రమాలు చేసి అమ్మాయిని కూర్చోబెట్టడం వల్ల గ్రహాలు అనేవి అమ్మాయి దగ్గరికి రావు ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల నుంచి ఒక శక్తివంతురాలుగా మారుతుంది కాబట్టి ఇక అలాంటప్పుడు కంటికి కనిపించని కొన్ని గ్రహాలు కాలిదుమ్మని ఇలాంటివన్నీ కూడా అమ్మాయిని పట్టి పీడుస్తూ ఉంటాయి అలా పీడించకుండా ఉండడానికే ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తారు మరి ఇప్పుడు పాటిస్తున్నారు లేదో కొంతమంది నాకు తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీకేమైనా ఉంటే కామెంట్స్లో పెట్టలేము అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వండి అక్కడ మీరు ప్రశ్న అడగండి నేను మీకు సమాధానాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇక మీ జన్మజాతకం గురించి తెలుసుకోవాలనుకున్న నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి నన్ను అడగండి నేను చెప్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్